రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. రాజకింద పందికొక్కులాగా ఇయాల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగిన కేసీఆర్ కుటుంబం ఇయాల పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతున్నారు. ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. నేను అడుగుతున్న పదేళ్ళంటే 3,650 రోజులు ఈ రాష్ట్రంలో కేడి 3,650 రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ 3,650 రోజులు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చినరా, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, సంగమన్న ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసిండ్రా, ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా, పాలమూరు యూనివర్సిటీకి నిధులేమన్నా ఇచ్చిండ్రా, మన పిల్లలకి ఏమైనా కొలువులు ఇచ్చిండ్రా, మన పిల్లలకి ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా, ఏం చేసిండ్రు ఈ జిల్లాకు? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి సావు తప్పి కన్ను లొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపులు తలకాయ పెట్టి కాళ్లకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు. 2009లో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాం. ఒక్కరోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం నీళ్ల కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా, తుమ్మిళ్ల దగ్గర కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా, అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా, పదేళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆ ఇళ్ళ తుమ్మిళ్ళ కోసం ఆడ కూర్చేసి రా బిడ్డ కుర్చీలో కూర్చుందిరా అని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం. కూర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకున్నాం. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టును ఆర్డీఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి, పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం, సమీక్ష చేసినాం. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా, ఈ పాలమూరులో విద్య కోసం, వైద్య కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావలసిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది.